Hi everyone, welcome back to my channel. Today video lo 8th class biology first lesson kanam nirmanam vidulu. Ee lesson ni fast ga revision kosam konni points laga tayar chesanu. Aithe kanam ane danni first ga gurtinchindi evarante Robert Hooke. Ina 1665 samastram lo bend mukkanu palachaga tarigi bend mukkanu gaduluga leda arulaga vibhajinchi prati gadiki emani peru pettarante kanam ani సంబోధించారు. ఒకే కణం కలిగిన జీవులను ఏకకణ జీవులు అంటారు. అంటే ఉదాహరణకి అమీబా, పారామిషియం. సాధారణంగా కంటితో చూడగలిగే ఏకకణానికి ఉదాహరణ కోడిగుడ్డు. కోడిగుడ్డును మనం కంటితో చూడగలిగే ఏకకణానికి ఉదాహరణగా చెప్పవచ్చు. ఒకటి కంటే ఎక్కువ కణాలతో నిర్మించబడే జీవులను బహుకణ జీవులు అంటారు. అయితే బిలియన్ల కణాలతో ఉన్న జీవి కూడా ఏకకణంగా జీవితాన్ని ప్రారంభిస్తుంది. ఆ కణమే ఫలదీకరణం చెందిన అండం. 1 బిలియన్ అంటే 1000 మిలియన్లు. 1 ట్రిలియన్ అంటే 1000 బిలియన్లు. అమీబా ఆకారం క్రమరహితంగా ఉంటుంది. అంటే ఒక ఆకారం అనేది ఉండదు. ఇది మిథ్యా పాదాల ద్వారా తన ఆకారాన్ని మార్చుకుంటూ ఉంటుంది. ఇక్కడ మిథ్యా అంటే మాయా అని అర్థం. ఆకారం మార్చుకోగల మరొక ఏకకణం తెల్లరక్త కణాలు. కణానికి ఆకారాన్ని ఏ భాగం ఇస్తుంది? కణత్వచం. ఇది ప్లాస్మా పొర అని కూడా అంటారు. అతి చిన్న కణం బ్యాక్టీరియాలు గుర్తించారు. ఇది 0.1 నుండి 0.5 మైక్రోమీటర్ ఉంటుంది. అతిపెద్ద కణం ఉష్ట్రపక్షి ఆస్ట్రిచ్ అండంలో 170 మిల్లీమీటర్ x 130 మిల్లీమీటర్ సైజులో ఉంటుంది. ఒక నిర్దిష్టమైన విధిని నిర్వర్తించే ఒకే పోలికలు గల కణాల సముదాయాన్ని ఏమంటారు? కణజాలం అంటారు. అంటే కణజాలం ఒకే పోలికలు గల కణాల సముదాయాన్ని కణజాలం అంటారు. ఒక కణాన్ని ఇతర కణాల నుండి వేరు చేసేది ప్లాస్మా పొర. జంతువులలో కణకవచం ఉండదు. మొక్కలలో కణకవచం ఉంటుంది. బ్యాక్టీరియా కణాలు కణకవచాన్ని కలిగి ఉంటాయి. కేంద్రకానికి కణత్వచానికి మధ్య ఉన్న జిగురు వంటి పదార్థాన్ని కణద్రవ్యం అంటారు. ఈ కణద్రవ్యంలో మైటోకాండ్రియా, గాల్జీ దేహాలు, రైబోజోమ్లు ఉంటాయి. కేంద్రకమును కణద్రవ్యం నుండి వేరు చేసే త్వచంను కేంద్రక త్వచం అంటారు. కేంద్రకం లోపలి గుండ్రని నిర్మాణంను కేంద్రకాంశం అంటారు. కేంద్రకంలో కేంద్రకాంశం క్రోమోజోమ్లు ఉంటాయి. బ్యాక్టీరియాలో కేంద్రక త్వచం ఉండదు. జీవకణంలోని మొత్తం పదార్థం అంతటిని ఏమంటారు? జీవ పదార్థం లేదా ప్రోటోప్లాజం అంటారు. కేంద్రక త్వచం లేకుండా కేంద్రక పదార్థంను కలిగి ఉండే జీవులను ఏమంటారు? కేంద్రక పూర్వ జీవులు అంటారు. ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా, నీలి ఆకుపచ్చ శైవలాలు. కేంద్రక త్వచం కూడిన కేంద్రక పదార్థమును కలిగి ఉండే జీవులను ఏమంటారు? నిజ కేంద్రక జీవులు. ఇక్కడ బ్యాక్టీరియా, నీలి ఆకుపచ్చ శైవలాలు తప్పించి మిగతా అన్ని జీవులు కూడా నిజ కేంద్రక జీవుల కిందికే వస్తాయి. కణద్రవ్యంలో ఉన్న ఖాళీ పదార్థం ఏమంటారంటే రిక్తికలు అంటారు. రిక్తికలు వృక్ష కణాలలో పెద్దవిగా, జంతు కణాలలో చాలా చిన్నవిగా ఉంటాయి. ఆకు కణాలు కణద్రవ్యం అంతటా సూక్ష్మంగా వర్ణయుతంగా ఉండే నిర్మాణాలను ప్లాస్టిడ్లు అంటారు. ఆకుపచ్చ ప్లాస్టిడ్స్ని హరిత రేణువులు, క్లోరోఫాస్ట్లు అంటారు. జీవులలో జీవం గల అతి చిన్న భాగం కణం. సగటున ఒక వ్యక్తి ఎంత మృత చర్మాన్ని కలిగి ఉంటాడు? 2 కిలోల మృత చర్మాన్ని కలిగి ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.